బిగ్ బాస్ సీజన్ 5 ఈ రోజుతో ముగియనుంది. ఇవాల్టి సాయంత్రం బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరనేది తేలిపోనుంది. అయితే గత సీజన్లకు భిన్నంగా సీజన్ 5 ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్, సుకుమార్, సాయి పల్లవి, రామ్ చరణ్, రాజమౌళి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్పై సందడి చేయనున్నట్లుగా సమాచారం. అలాగే టాప్ సెలబ్రిటీస్తో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతున్నట్లుగా టాక్. అయితే ముందు నుంచి విన్నర్ ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అయితే ముందుగా టాప్ 5 నుంచి సిరి ఎలిమినేట్ అయినట్లుగా నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. సిరి 5వ స్థానంలో నిలవగా మానస్ 4వ స్థానంలో నిలిచినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినబడుతోంది. ముందుగా డైరెక్టర్ సుకుమార్ డ్రోన్స్ ద్వారా సిరి ఎలిమినేషన్ ప్రకటించగా ఆ తర్వాత హీరోయిన్ సాయి పల్లవి చేతుల మీదుగా మానస్ ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించనున్నారని టాక్. అయితే ఎలిమినేషన్కు సిరికి 10 లక్షల రూపాయలు ఆఫర్ చేయగా ఆమె ఆ డబ్బును రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం. అనంతరం మానస్కు ఆ ఆఫర్ను ఇవ్వగా అతడు కూడా కాదనుకున్నాడట. ఇక 10 లక్షల రూపాయల ఆఫర్ కోసం ఎవరూ ముందుకు రాలేదని టాక్. అలాగే 3వ స్థానంలో షణ్ముఖ్ నిలువగా టాప్ 2లో శ్రీరామ్, సన్నీ ఉండనున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ముగ్గురిలో శ్రీరామ్, సన్నీ మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లుగా టాక్. వీరిద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సన్నీ విన్నర్ అయ్యాడని, శ్రీరామ్ రన్నరప్ అయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా నిలిచిన వారికి 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ, ట్రోఫీతో పాటుగా ఓ బైక్ను కూడా అందించనున్నారు. ఇక రన్నరప్గా నిలిచే కంటెస్టెంట్కు 25 లక్షల రూపాయలు అందించనున్న విషయం తెలిసిందే.